హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది గ్రాఫిక్ కార్డు జీటీఎక్స్ 1050 టిఐ. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారు. నన్ను పర్సనల్గా కామెంట్స్లు ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు. లైక్ పర్సనల్గా కామెంట్స్ అంటే డిఎమ్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో వాళ్ళు గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాలేషన్స్ ఈజీ అని అన్న మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. జనరల్గా ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన ఇన్స్టాలేషన్స్ అనేవి అంత కష్టమైతే కాదండి. నార్మల్గా మీరు మీ కంప్యూటర్ సంబంధించి థర్మల్ పేస్ట్ చేంజ్ చేయడం, ఆ వైరింగ్ ఏదైతే ఉందో వైరింగ్ సంబంధించిన కనెక్టర్స్ చెక్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు కష్టము. అవైనా కూడా మరీ కష్టమేం కాదు. మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే అది కూడా ఈజీయే. ఒకవేళ మీరు కనుక నన్ను అన్నిటికంటే ఈజీగా చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయని అడిగారనుకోండి, అది వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాలేషన్ అలాగే ర్యామ్ ఇన్స్టాలేషన్. జస్ట్ మీకు కంపాటిబుల్ ర్యామ్ ఏదైతే ఉందో ఆ ర్యామ్ను తెప్పించుకుని ఆ స్టిక్స్తో మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. లేదన్నా ఆల్రెడీ ఒక ర్యామ్ ఉంది, సేమ్ అదే మోడల్ ర్యామ్ని నేను యూస్ చేద్దామని అనుకుంటే కనుక అదే మోడల్ ర్యామ్ని మీరు ఆన్లైన్లో తెప్పించేసుకుని ఆల్రెడీ పాత ర్యామ్ కూడా ఉంచేసుకుని కొత్త ర్యామ్ని మళ్ళీ దాన్ని పక్కన స్లాట్లు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. డ్యూయల్ ఛానల్ అయితే మళ్ళీ ఒకవేళ 4/6 ఉన్నట్లయితే మళ్ళీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి, అవి మనకి మాన్యువల్లో చూస్తే తెలుస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ర్యామ్ ఇన్స్టాలేషన్స్ కోసం కూడా ఒక వీడియో అయితే తీస్తాను. సో ఇలా మీరు గ్రాఫిక్ కార్డ్ని కొనుక్కున్నారనుకోండి, గ్రాఫిక్ కార్డ్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. బట్ అన్నిటికన్నా మీరు కొనుక్కునే ముందు చూసుకోవాల్సింది ఏంటంటే మీ క్యాబినెట్ ఏదైతే ఉందో, మీ క్యాబినెట్ని బట్టి మీరు గ్రాఫిక్ కార్డ్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ క్యాబినెట్ కనుక కొంచెం లైక్ చిన్న క్యాబినెట్ అనుకోండి, అటువంటిప్పుడు మీరు బాగా పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ కొనుక్కున్నట్లయితే హైట్ ఎంత ఉందో చూసుకోవాలి, అలాగే గ్రాఫిక్ కార్డ్ యొక్క విడ్త్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. మీ క్యాబినెట్ యొక్క హైట్ని విడ్త్ని చూసుకుని దాన్ని బట్టి మీరు గ్రాఫిక్ కార్డ్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ క్యాబినెట్ చిన్నదయ్యండి, మీరు పెద్దగా ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ని కొనుక్కున్నారనుకోండి, అయితే హైట్లో ప్రాబ్లం వస్తుంది. హైట్ వల్ల మీరు క్యాబినెట్ యొక్క సైడ్ డోర్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టలేకపోతారో, లేదు మనకి విడ్త్ కూడా ఎక్కువ ఉందనుకోండి, లైక్ లెంత్ కూడా మనకి గ్రాఫిక్ కార్డు బాగా ఎక్కువ ఉందనుకోండి, అటువంటిప్పుడు మీరు క్యాబినెట్లో ఇన్స్టాల్ చేయడం కూడా పాసిబిలిటీ అయితే ఉండదు. అంటే మీకు ఇన్స్టాలేషన్ అనేది స్పేస్ సరిపోదు అన్నమాట. సో జనరల్గా ఏంటంటే క్యాబినెట్లో మీకు సరిపోతుందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి, ఆ తర్వాత పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, మీరు గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్కి అయితే ఎటువంటి పవర్ కనెక్టర్ అవసరం లేదు, ఎటువంటి పవర్ అయితే ఎక్స్టర్నల్గా ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీరు హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అటువంటిప్పుడు మీరు పవర్కి సంబంధించిన రిక్వైర్మెంట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఒక 450 వాట్ పవర్ సప్లై ఉండి మీరు కొంచెం హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, దానికి కావాల్సిన పవర్ మీ ఎస్ఎంపిఎస్ ఏదైతే ఉందో మీ ఎస్ఎంపిఎస్ అయితే ఇవ్వలేదు, దానివల్ల మీ సిస్టమ్ అనేది మధ్య మధ్యలో ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. మీకు ఎస్ఎంపిఎస్ ఎలా తెలుసుకోవాలన్నా అని చెప్పేసి నన్ను అడిగారనుకోండి, ఆన్లైన్లో మీకు ఎస్ఎంపిఎస్కి సంబంధించి ఎంత కెపాసిటీ తీసుకోవాలని చెప్పేసి ఫారమ్స్ ఉంటాయి, అంతేకాకుండా వెబ్సైట్లో కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు, ఇందులో చూసుకున్నా మీకు ఎంత ఎస్ఎంపిఎస్ తీసుకోవాలని అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ ఇది అంతా ఆపేసి ఈ గ్రాఫిక్ కార్డ్ని ఒక క్యాబినెట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి పీసీ ఉంది కదా, మీకు వెనకాల కనిపిస్తుందో లేదో తెలీదు, నా ప్రజెంట్ పీసీ ఏదైతే ఉందో ఆ పీసీలోని గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది నేను యూజ్ చేస్తున్న క్యాబినెట్ ప్రజెంట్. సో దీనికి సంబంధించిన స్క్రూస్ ఏమైతే ఉన్నాయో ఆ స్క్రూస్ని అయితే మనం ఫస్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం కేర్ఫుల్గా, ఒకవేళ గ్లాస్ క్యాబినెట్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, సో గ్లాస్ని జాగ్రత్తగా తీసి ఒక పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ స్లాట్ని యూస్ చేస్తున్నాను కాబట్టి, సో ఫస్ట్ స్లాట్ది ఆ కవర్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను, మీకు ఎలాగే కవర్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇది యూజర్ గ్రాఫిక్ కార్డ్ ఫ్రెండ్స్, అందుకే అంత క్లీన్గా అయితే లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఒకసారి మీకు చూపించేసిన తర్వాత నేను ఇదైతే రిమూవ్ చేసేస్తాను. నేను RX 580 కానీ లేకపోతే RX 590 కానీ కొత్త గ్రాఫిక్ కార్డ్ కూడా తెప్పిద్దాం అనుకుంటున్నాను, చాలామంది అది అడుగుతున్నారు కాబట్టి. సో చూస్తాను వీళ్ళని బట్టి, నేను కన్ఫర్మ్గా చెప్పలేను బట్ కన్ఫర్మ్గా ట్రై చేస్తానన్నమాట, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. జనరల్గా పీసీ పార్ట్స్ సంబంధించి మీకు వీడియోస్ చేయాలంటే చాలా కాస్ట్లీ అనమాట, మనం చాలా అమౌంట్ని అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అందుగురించే నేను వీలైనంత వరకు పెట్టుబడులు పెడుతున్నాను. అలాగని మరీ మనం ప్రతి వీడియోకి 20,000 లు 30,000 లు పెట్టే అంత కెపాసిటీ ఇంకా మన ఛానల్కి అయితే లేదు. మీరు కనుక సపోర్ట్ చేశారనుకోండి డెఫినెట్గా ఆ పొజిషన్కి అయితే వెళ్తాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్ గ్రాఫిక్ కార్డ్ సంబంధించి మీరు ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మనకి లాకింగ్ క్లిప్ ఉందో దాన్ని వెనక్కి అనాల్సి ఉంటుంది. అనేసిన తర్వాత మన గ్రాఫిక్ కార్డ్ని మనం డైరెక్ట్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేయచ్చు. బట్ ఎట్లా మనకు వైర్స్ ఉన్నట్లయితే వైర్స్ని జాగ్రత్తగా తప్పించి అయితే మనం ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. స్లాట్ ఏదైతే ఉందో స్లాట్లో మనం ఈ గ్రాఫిక్ కార్డ్ని ఇన్స్టాల్ చేసి
రెండు సైడ్స్ నుంచి ఒకసారి మీరు టైట్గా నొక్కారనుకోండి, లోపల ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మనకి స్లాట్లో గ్రాఫిక్ కార్డ్ అయితే లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే ఇప్పుడు లైక్ రిమూవ్ చేసామో వాటికి సంబంధించిన స్క్రూస్ కూడా వేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి సైడ్ కూడా ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఆ స్క్రూ మరి మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. సో ఇక్కడ కూడా మనం ఒక స్క్రూ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది అదే ప్లేస్లో ఉండి అటు ఇటు అయితే మూవ్ అవ్వదు అనమాట. సో మొత్తం ఏదైతే స్క్రూస్ రిమూవ్ చేస్తానో ఆ స్క్రూస్ అన్ని కూడా వేసేసి ఒకసారి మళ్ళీ నేను ఒకసారి పీసీ ఆన్ చేసి చూపిస్తాను. ఇలా మనకి హార్డ్వేర్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకు ఉండేది సాఫ్ట్వేర్ పార్ట్. సాఫ్ట్వేర్ పార్ట్ అంటే మనం ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసామో ఆ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన డ్రైవర్స్ని అయితే డౌన్లోడ్ చేసి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీకు డ్రైవర్స్ డౌన్లోడ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఒరిజినల్ ఎన్విడియా వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఎన్విడియా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన గ్రాఫిక్ కార్డ్ మోడల్ని అయితే మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను GTX 1050 Ti అని యూస్ చేస్తున్నాను కాబట్టి GTX 1050 Ti నేను సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేస్తాను. సో అలా మనకి డౌన్లోడ్ ఫోల్డర్లు అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే లైక్ ఒకసారి రీస్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి. రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి డ్రైవర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. అలా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఒకసారి రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎన్విడియా కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. అందులో మీకు కంట్రోల్ ప్యానల్లో మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఎన్విడియా GTX 1050 Ti అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా మీకు మోడల్ నెంబర్ కనిపించింది అనుకోండి, అప్పుడు మీ గ్రాఫిక్ కార్డ్ అనేది కరెక్ట్గా ఇన్స్టాలేషన్ అయినట్టు. సో అప్పుడు మీరు పర్ఫెక్ట్గా మీ గ్రాఫిక్ కార్డ్ని అయితే అప్గ్రేడ్ చేసుకున్నట్టు, లేకపోతే కొత్త గ్రాఫిక్ కార్డ్ కొనుక్కున్నట్లయితే కొత్త గ్రాఫిక్ కార్డ్ని పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసుకున్నట్టు అనమాట. సో మీకు ఎప్పుడైనా కానీ ఇలాగ అప్గ్రేడ్స్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలను అయితే పాటించాల్సి ఉంటుంది. మీరు అప్గ్రేడ్స్ చేసుకుంటున్నప్పుడు కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ని గట్ట ఫేస్ చేస్తారనుకోండి, సో దానికి సంబంధించిన కంప్లీట్గా బాధ్యతను మీరైతే వహించాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ సంబంధించిన అప్గ్రేడ్స్ ఇవన్నీ కూడా అంత కష్టమైతే కాదు, అలాగని మీరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎలా వీడియోస్ని లైక్ చేసిన సపోర్ట్ చేసినట్లయితే ఓన్లీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్ సంబంధించిన కంటెంట్ మాత్రమే నేను మీ దగ్గరికి అయితే తీసుకొస్తూ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.